पक्त विलेज वरंगल कमिश्नरेट किंद कैसा सर अकड़ नागंट आप तक तो नहीं नाग बेल जी काक दिन वर्ष तो जाओ कुना तुम्हें मंदी कुछ जोगा लच्छने सर नाग 123.5 उन्दी करना डिस्ट्रिक्ट वन मार्क तो जॉब बोइन सर इधे हैदराबाद कमिश्नरेट ला याबे रेंड मार्क लगे उद्योग हम 123.5 उन्दी बीसीबी अकड़ बीसीबी याबे रेंड है ना कुछ जोगा राले सर इन एमए जर्नलिज्म काक दिन वर्ष लगे जैसे सर इन वाइस इतना डेवर रिस्किंग लेर इधर निगा तो मैं माना वाइस इस्तान की अंदर ग्रूप अंदर बाधल ताटमीदेवसमेंगो निरुद्योग पोराटमने वाट्सअप ग्रूपना पोराट में कास्टेबल निरुद्योग लेकिन ग्रूप टू आस्पिरेंट्स ग्रूप वन प्रीलिम्स दिखाई वाल अंदर नॉट कमिंग ओनली फॉर कांग्रेस नॉट कमिंग वॉइस मिनिस्टर इप्ड इलेक्शन मूड वाले पट्टी उल्लू अटेस्टेशन समर्पिस्तार सर वाले ट्रेनिंग पंपे पनलो उन्नारू अट्ल जीवो नंबर 46 अमल పోరాటం ఆల్రెడీ స్టార్ట్ చేసినా మనం కోర్టుకు పోతా ఉన్నాం దీనిపైన దీనిపైన మాట్లాడబోతా ఉన్నాము దీంట్లో జరిగిన అవకతవకలు ఎత్తి చూపుతా ఉన్నాం ఈ నోటిఫికేషన్ ను రద్దు చేయాలని చెప్పి చాలా డిమాండ్స్ వస్తాయని అవకతవకలు జరిగాయని చెప్పి తెలుస్తా ఉంది అందుకోసమే ఈ నిరుద్యోగులందర్నీ ఒక తాటి మీదకి దేవడం కోసమే వాట్సాప్ ఛానల్ పెట్టాం ఆ మిగిలిన పోస్టులు అర్హత సాధించలేని ఆపిరాట సార్ ఆ 52 ఉన్నారు అర్హుడు 123.5 ఉన్నాడు అనర్హుడు అనర్హుడు వాళ్ళ కథ చూడు ఎట్లా ఉందో నిరుద్యోగ సోదరులారా ఇందులో పాల్గొనండి ఈ నిరుద్యోగ పోరాటం అనేటువంటి ఈ లింక్ లో వాట్సాప్ లింక్ లో మీరు జాయిన్ గాండి మీ అందరి ఆవేదనను ఒకే తాటి మీదకి తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది మీరందరూ జాయిన్ కావాల్సినగా మీ అందర్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా చెప్పండి తమ్ముడు మీ బాధ ఇంకేంటి సర్ వాళ్ళు ఆల్్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసిల్లు వాళ్ళు ఆల్్రెడీ ఏడికి పోతామి ఏడికి పంపిస్తారు సర్ నువ్వు వాళ్ళు ఎక్కడికి పోరు నేను చెప్తున్నాగా ఈ అవకతవకలు క్లియర్ కాకపోతే వాళ్ళు ఎక్కడికి పోరు ఇప్పటిదాకా చాలా మందికి 2017లో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఇప్పటిదాకా ఉద్యోగాలు గతిలేవు అప్పుడు మిగిలిన పోస్టులు ఏమైనా లేవు సార్ ఇప్పుడు 853 చిల్లర మిగిలినే సార్ మిగిలినే మిగిలినే మాత్రం ఇయ్యారట సార్ ఇగో ఇది ఒక డ్రామా ఓ రకంగా చెప్పాలంటే అందుకోసమే మీ కోసం పోరాటం చేయడం కోసమే ప్రతిరోజు మీరు చూస్తున్నారు కదా ఒక క్యూ న్యూస్ ఛానల్ మాట్లాడుతాం ఒక మల్లన మాట్లాడుతాం అంటే ఇక్కడికి వచ్చాం సార్ కరీంనగర్ నైట్ అదే తమ్ముడు నేను ఏమంటున్నా నీ పక్షాన ఖచ్చితంగా పోరాడడానికి నిన్న మా శరత్ గారిని లైన్ లోకి తీసుకోవడం జరిగింది శరత్ గారితో మాట్లాడడం జరిగింది కోర్టులో కేసు నమోదు చేస్తా ఉన్నాం ఇవాల రిట్ చేస్తా ఉన్నాం సార్ పక్క విలేజ్ సార్ నాకు తెలిసిన వాళ్ళందరికీ జాబ్ వచ్చిన ఒక్కని రాలే సార్ ఊర్లో తలెత్తుకోలేకపోతున్నాం అది ఏం చెప్తాం తమ్మి అది పరిస్థితి గట్లా ఉంది ఈ దొంగ సర్కార్ పరిస్థితి అందుకోసమే నేను మొరమొరం మొత్తుకున్న తమ్మి మీ ఉద్యోగాలు పోతున్నాయి అన్న జర మేల్కొనండి అన్న అని చెప్పి మీ రిజర్వేషన్లు బీగుతా ఉన్నాయి మీకు ఏం వస్తలేదు మీకు ఆగమవుతున్నారని చెప్పి మొరమొరం మొత్తుకున్న అప్పుడేం ఎవరిం లేదు ఇప్పుడు పోయిన తర్వాత అయ్యో మళ్ళన చెప్పింది కరెక్ట్ అని అంటారు ఇవాళ నువ్వు బీసీబీ ఉన్నావు తమ్మి క్యాస్ట్ ఏంది దాంట్లో గౌడ్స్ గౌడ్స్ బీసీబీ ఉన్నావు గౌడు నీకు ఉద్యోగం రాలే కానిస్టేబుల్ అభ్యర్థులు వస్తే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని పోయిరికెళ్ళ సార్ కింద కూడా చూస్తారు సార్ ఇప్పటికీ ఇప్పటికున్నారా సార్ మరి ఏం చేస్తాం తమ్మి నిరుద్యోగ సోదరులారా మీరు అధైర్యపడకండి పోరాటం ఒకటే మార్గం మీ అందరి తరఫున హైకోర్టుకు వెళ్తా ఉన్నాము ఇవాళ మేము రిట్ దాఖలు చేయబోతా ఉన్నాం దయచేసి మీరు అధైర్యపడకండి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా తీర్మానమల్లన్న టీం కానీ మా లీగల్ టీం కానీ ఖచ్చితంగా పోరాటం చేయబోతా ఉంది మీ కాలుకు ముళ్ళు గుచ్చకుండా మేము పోరాటం చేస్తాం ఏ ఛానల్లో ఇవ్వట్లేదు ఏ ఛానల్ ఇవ్వదు ఏ ఛానల్ ఇవ్వదు ఎందుకంటే పేపర్ కూడా ఇస్తలే సార్ పోతా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారు మీరేం అధైర్యపడకండి గౌడ్ సాబ్ నేను మీ తరఫున పోరాటం చేస్తా డోంట్ వరీ ఓకే ఓకే సార్ రైట్ విషయం పడకండి అతను న్యాయపరమైనటువంటి పూర్తి సహకారం ఉంటుంది భువనగిరి నియోజకవర్గంలో పైలశేఖర్ రెడ్డి ప్రతి గ్రామంలో ప్రతి మహిళా సంఘానికి 10,000 ఇస్తూ వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓట్లు వేయమని చెప్తున్నాడు ఊరికి కనీసం 50 సంఘాలు ఉంటాయి ఇన్ని డబ్బులా తీసుకోరి తీసుకొని మనే మీరు ఏది లంచం తీసుకునే కాడ ఏం నిజాయితీ ఇవన్నీ తీసుకోరి తీసుకొని పరదసాటు పోయినాక
గుద్దూరి ఇగో ఇటువంటి బిడ్డల ఇప్పుడు ఇప్పుడు ఆ తమ్ముడు వచ్చాడు కదా మామూలు బాధన ఇప్పుడు దౌన్లల పిల్లాడు 13 జిల్లాలల్లో ఈ మార్కులకు ఉద్యోగం వస్తుంది ఈయన జిల్లాలు రాలే ఏం కథ ఏం లెక్క ఇది జైలుకు పోవాల్సిందే వాట్సాప్ అంటే ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నా అవునా ఇప్పుడు ఈ లింక్ ఉంది కదా ఈ చాట్ బాక్స్ లో లింక్ ఉంది కదా ఈ లింక్ ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే జైన్ అని వస్తుందా వ్యూ ఛానల్ అని వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేయగానే వ్యూ ఛానల్ అని వస్తుంది ఆ వ్యూ ఛానల్ అనేది ఓపెన్ చేయరి ఇట్లా కొట్టగానే ఇంకో వ్యూ ఛానల్ అని ఉంటుంది వ్యూ ఛానల్ అని ఉంటుంది అయితే ఇది ఇది వెబ్ వర్షన్ కాబట్టి ఇందులో చూపిస్తా చూడు ఈ కామెంట్ బాక్స్ ఉందిగా కామెంట్ బాక్స్ లో ఉన్నటువంటి ఈ లింక్ ను ఓపెన్ చేసే ఇక వాట్సాప్ ఓపెన్ అవుతుంది ఇంకో వాట్సాప్ ఓపెన్ కాగానే ఇక ఫాలో అని కొట్టండి ఫాలో అని కొట్టండి బస్ సరిపోతుంది సరిపోతుంది ఈ పెద్ద ఏం లేదు మూడే క్లిక్లలో ఫాలో అని కొట్టండి ఈ ఛానల్ని ఫాలో కండి నిరుద్యోగులారా ఈ కోర్టులలో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు అప్డేట్ మీకు అందించడానికి అదొక కార్యక్రమాన్ని తీసుకున్నాం దాంట్లో దయచేసి నిరుద్యోగ యువకులంతా జైన్ కావాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను